కూడా మనం చూసుకుంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను ఏమన్నాను ఇక్కడ ఐ ఆమ్ అంటే నేను ఇప్పుడున్నా అని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఐ ఆమ్ అంటే నేను ఇప్పుడున్నా. ఎలా, ఒక టీచర్ అప్పుడు ఐ ఆమ్ ఏ టీచర్ అంటాను. ఐ అంటే నేను, ఆమ్ అంటే ఇప్పుడున్నాను, ఐ ఆమ్ అంటే నేను ఇప్పుడున్నాను. ఎలా, ఒక టీచర్ ఐఎమ్ ఏ టీచర్ అంటాను. ఇప్పుడు నేను టీచర్ని కాదు అని చెప్పాలి. ఇప్పుడు నేను టీచర్ని కాదు అంటే ఐఎమ్ నాట్ ఏ టీచర్ నేను టీచర్ని కాదు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, నేను టీచర్నా, ఇప్పుడు నేను టీచర్నా అని అడగాలి. అప్పుడు తీసుకున్నా ఆమ్ వాడికి తీసుకెళ్ళి ఐకి ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఆమ్ ఐ ఏ టీచర్, నేను ఒక టీచర్నా, ఇప్పుడు నేను టీచర్ని కాదా అని అడగాలి. ఐ నాట్ ఏ టీచర్. ఇప్పుడు ఆమ్ అనేది ఐకుంటుంది, అప్పుడు ఏమవుతుంది, Am I not a teacher? నేను టీచర్ని కాదా అని అడగాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆమ్ అనే పదం వచ్చింది అనుకోండి, ఆమ్కి ఎప్పుడు కూడా మనం నాట్ అనే పదం అడిచాలి, లేదు చెప్పాలి. ఆమ్ నాట్ ఏమవుతుంది, ఆమ్ నాట్ అవుతుంది. ఆమ్ అంటే అనే కూడా ఇంగ్లీష్ లేదు అనమాట. అదే ఇప్పుడు చూడండి, ఈస్ ప్లస్ నాట్ ఉంది. దీన్ని మనం రెండుగా చెప్పవచ్చు, ఒకటేమో ఈజ్ అంటే అనొచ్చు, ఇంకోటేమో ఈజ్ నాట్ అని కూడా అనొచ్చు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ ఉంది, ఆర్ ప్లస్ నాట్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమవచ్చు కదా, ఐదర్ సే ఆర్ ఎంట్ అనొచ్చు కదా, మేము ఆర్ నాట్ అని కూడా మనం అనొచ్చు అనమాట. ఆర్ ఎంట్ లేదా ఆర్ నాట్ కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, వి ఆర్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మేము మంచి స్నేహితులం అని చెప్పాలి. ఇప్పుడు మేము మంచి స్నేహితులము, ఇప్పుడున్నాము లేదా మంచి స్నేహితులుగా అని చెప్పాలి. అప్పుడు ఏమంటాం మనం, వి ఆర్ ఫ్రెండ్స్ అంటాం. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కాదు అని చెప్పాలి, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కాదు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి, ఇక్కడ వి ఆర్ నాట్ ఫ్రెండ్స్ అంటాము. వి ఆర్ నాట్ ఫ్రెండ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, మేము ఫ్రెండ్సా అని. అప్పుడు ఏం చేస్తే ఆర్ అని ఎవరు తీసుకెళ్ళి వీక్ ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఆర్ వి ఫ్రెండ్స్ అంటాము. మేము ఫ్రెండ్సా, మేము ఫ్రెండ్స్ కాదా అని కాదు, మేము ఫ్రెండ్స్ కాదా అని కాదు. అప్పుడు ఏం చేస్తున్నాం, ఆర్ వి నాట్ ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ కాదా. ఇలా కూడా మనం అడగవచ్చు అన్నమాట. అది చూడండి, నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ఏ ప్లేయర్ అంట. నీవు ఇప్పుడున్నావు ఎలా, ఒక ప్లేయర్ గా. యూఆర్ ఏ ప్లేయర్ అంట. నువ్వు ప్లేయర్ కాదు అంటే ఏం చెప్పాలి, యు ఆర్ నాట్ ఏ ప్లేయర్. నువ్వు ప్లేయర్ కాదు అంటే యు ఆర్ నాట్ ఏ ప్లేయర్ అంటావు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, నువ్వు ప్లేయర్వా, నీవు ప్లేయర్వా అని అడగాలి. అప్పుడు ఇక్కడ ఆర్ అన్న వర్డ్ తీసుకెళ్ళి యూకు ముందు పెట్టండి. అప్పుడేమవుతుంది, ఆర్ యూ ఏ ప్లేయర్. ఓకే, ఆర్ యూ ఏ ప్లేయర్. నువ్వు ఒక ప్లేయర్వా అని అడగచ్చు, లేదా నువ్వు ప్లేయర్ కాదా, నువ్వు ఆటగాడివి కాదా, నువ్వు ప్లేయర్ కాదా అడగాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఆర్ తీసుకెళ్ళి యూకు ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఆర్ యూ నాట్ ఏ ప్లేయర్. నువ్వు ఒక ప్లేయర్వి కాదా, నువ్వు ఒక ప్లేయర్వా, ప్లేయర్వి కాదా అని అడగాలి. ఓకే, ఈజ్ ఏ లాయర్. అతడు ఒక లాయర్ అని చెప్పాలి, ఈజ్ ఏ లాయర్ అంట. ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ని ఇలా చెప్పవచ్చు, నువ్వు లాయర్ కాదా, నువ్వు లాయర్ కాదు అని చెప్పాలి. అప్పుడు ఎలా కూడా, ఈజ్ నాట్ ఏ లాయర్. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, నువ్వు లాయర్వా, నువ్వు లాయర్ కాదా అని అడగాలి. అప్పుడు ఇక్కడ ఈజ్ అనే వర్డ్ కదా తీసుకెళ్ళి ఈకి ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ హీ ఏ లాయర్. నువ్వు ఒక లాయర్వా, లాయర్ కాదా అని అడగాలి. అప్పుడు ఈజ్ అనేది ఈకి ముందు పెట్టండి, ఈజ్ హీ నాట్ ఏ లాయర్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, ఏదైనా కూడా ఒక వేలో చెప్పాలి అంటే ఇదే ఫార్మాట్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, సో వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఓకే. ఓకే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం చూడాలంటే, మీకు ఆల్రెడీ చెప్పాను సెంటెన్స్ అనేది ఐతో స్టార్ట్ అవుతే యామ్ తీసుకోవాలి, ఐ యామ్ అంటాం. అదే సెంటెన్స్ అనేది ఈ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ నౌన్తో స్టార్ట్ అవుతే ఈజ్ అనే వర్డ్ తీసుకోవాలి. అదే సెంటెన్స్ అనేది వీతో కానీ యూతో కానీ దేతో కానీ లేదా ప్లూరల్ నౌన్స్తో స్టార్ట్ అవుతే జనరల్ ఏం తీసుకోవాలి, ఆర్ అనే వర్డ్ తీసుకోవాలి. ఆర్, ఐ యామ్, నేను ఇప్పుడున్నాను. He is, అతడు ఇప్పుడున్నాడు. She is, ఆమె ఇప్పుడున్నది. It is, ఇక్కడ వస్తుంది ఉపయోగిస్తాం. రాధ ఈజ్, రాధ ఇప్పుడున్నది. గోపాల్ ఈజ్, గోపాల్ ఇప్పుడున్నాడు. వి ఆర్, మేము ఇప్పుడున్నాము. యు ఆర్, నీవు ఇప్పుడున్నావు. దే ఆర్, వారు ఇప్పుడున్నారు. సపోజ్ ఇక్కడ ఈజ్ ఆమ్ ఆర్ తర్వాత, ఈజ్ ఆమ్ ఆర్ తర్వాత, సపోజ్ ఇఫ్ ఐ యూజ్ ఎ నౌన్ హియర్, నౌన్ అనే పదం, ఇక్కడ ఒక నౌన్ తీసుకున్నాం. నౌన్ అంటే ఏంటి? వాట్ యు సీ విత్ యువర్ ఐస్, మీ కంటి కనిపించే ప్రతిదీ కూడా నౌన్ అని చెప్పాను. అంటే డిపెండ్ నౌన్, షర్ట్ నౌన్, పర్సన్ నౌన్, బాయ్ నౌన్, గర్ల్ నౌన్, లేదంటే పేపర్ నౌన్, ఓకే ఫ్యాన్ నౌన్, వాల్ నౌన్, బోర్డ్ ఇస్ ఎ నౌన్, ఇవన్నీ కూడా పిక్చర్ ఇస్ ఎ నౌన్, అన్ని నౌన్ కదా. సో ఇక్కడ ఈజ్ ఆర్ ఆర్ తర్వాత నౌన్ అనేది మనం ఉపయోగిస్తే వాట్ డస్ ఇట్ కన్వే, అది మనకి ఏం చెప్తుంది అంటే, ఒకటి ఫస్ట్ మీ యొక్క పేరు చెప్పాలి అంటే ఫస్ట్ ఈజ్ ఆర్ ఆర్ తర్వాత నేమ్ చెప్పాలి. ఐ ఆమ్, ఐ ఆమ్, ఐ ఆమ్ మిస్టర్ రాజశేఖర్, ఐ ఆమ్ మిస్టర్ రాజశేఖర్, ఓకే ఈ ఈజ్ రాంబాబు, షీ ఈజ్ ఓకే మిసెస్ రాధా, ఓకే ఇట్ ఈజ్ ఎ కౌకి వస్తువులకు కానీ జంతువులకి చిన్న చిన్న పిల్లలకి ఇట్ అనే పదం మనం ఉపయోగిస్తాం. వీఆర్ ఫ్రెండ్స్, ఓకే దే ఆర్ సింగర్స్, వాళ్ళంతా పాటలు పాడేవాళ్ళు, దే ఆర్ సింగర్స్ అని ఇలా నేమ్ చెప్తారు కూడా మనం ఉపయోగించండి. వీఆర్ మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ రాంబాబు, ఇలా మన పేర్లు చెప్తారని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సే యువర్ ఏజ్, ఆర్స్ ఏజ్ నీ వయసు, ఎవరు అడిగారు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతారు, హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత అని అడుగుతారు. నీ వయసు ఎంత అని అడిగినప్పుడు ఇలా చెప్పాలి, ఐ ఆమ్ ఓకే ఐ ఆమ్ 40 ఇయర్స్ ఓల్డ్, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు చెప్పాలి. అప్పుడు ఏమంటారు, ఐ ఆమ్ 40 ఇయర్స్ ఓల్డ్ అంటారు. ఇప్పుడు ఈజ్ 17 ఇయర్స్ ఓల్డ్, అతనికి 15 సంవత్సరాలు చెప్పాలి. అప్పుడు ఏమంటారు, ఈజ్ 17 ఇయర్స్ ఓల్డ్, షీఈస్ 16 ఇయర్స్ ఓల్డ్, ఆ అమ్మాయికి ఓన్లీ 16 సంవత్సరాలు చెప్పారు, షీఈస్ 16 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు వీఆర్, మా అందరికి కూడా మా వయసు ఎంతంటే, వీఆర్ అంటే 14, 12, 13, ఇట్లా ఏజ్ గురించి కూడా మనం మాట్లాడచ్చు అనమాట. అదే ఇంకోటి వచ్చేసి మనకి థర్డ్ ఏంటంటే హాబీస్ అంట మనం. హాబీస్ అంటే ఏంటి? అలవాట్లు అంటే కదా, మనం మనకున్న అలవాట్లు ఏంటి. సో ఇక్కడ మనకి వచ్చేసి ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మై, ఓకే మై హాబీస్ ఆర్, ఇలాంటి వర్డ్స్ ఉపయోగించాలి కంపల్సరీ. మై హాబీస్ ఆర్ అంట, మై హాబీస్ ఆర్. సో హాబీస్ అనేది కామన్ గా పెట్టుకొని అన్ని ప్రొనౌన్స్ మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒకవేళ హాబీస్ ఉందనుకోండి, హాబీస్ అంటారు. ఇప్పుడు చూడండి, మై లేదా అవర్, యువర్, హిస్, హర్, ఇట్స్, దేర్, ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు హాబీస్ సింగిల్ అంటున్నాము, ఈజ్ అంటాము, ప్లూరల్ అంటున్నాము, ఆర్ అంటాము, అదే తేడా. మై హాబీస్ ఆర్ ఓకే, మై హాబీస్ ఓకే. ఇక్కడ ఇంకొకటి సింపుల్ రాసుకోవచ్చు, మై హాబీ సింగిల్ అనుకోండి మై హాబీ ఈజ్ అంటాము, లేదా ప్లూరల్ అనుకోండి మై హాబీస్ ఆర్ అంటాము. మై హాబీస్ ఆర్. ఇప్పుడు నాకు రెండు అతను ఎక్కువ హాబీస్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమంటారు, మై హాబీస్ ఆర్ అంటారు. నాకు ఒకటే హాబీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ ఈజ్ మై హాబీ అంటారు, నాకు అలవాటు అంటారు, మై హాబీ ఈజ్ అంటారు. అదే ఇప్పుడు నాకు రెండు ఉన్నాను, మై హాబీస్ ఆర్ ఓకే ప్లేయింగ్ చెస్, వాచింగ్ మూవీస్, మేకింగ్ గార్డెన్స్, లిజనింగ్ టు మ్యూజిక్, ఇలా నాకు చాలా హాబీస్ ఉన్నాయి, అప్పుడు అన్ని కూడా మై హాబీస్ ఆర్ అంటారు. అది చూడండి, అవర్ హాబీ ఈజ్, మనందరికి ఒకటే హాబీ ఉంది, ఏది? క్లాస్లో కూర్చోవడం, జాగ్రత్తగా వెళ్ళడం. మై హాబీ ఈజ్ లిజనింగ్ టు క్లాసెస్ వెరీ కేర్ఫుల్లీ, అది మనందరికి చాలా హాబీస్ ఉన్నారు. అవర్ హాబీస్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ మూవీస్, ఓకే నెక్స్ట్
ఇంకా మనకున్నటువంటి కరెక్టింగ్ స్టాంప్స్, లిసన్ టు మ్యూజిక్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏవైనా రావచ్చు. అంటే ఒకే వ్యక్తికి సింగిల్ హాబీ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉంటేనే ఆర్ ఉపయోగించండి, సింగిల్ ఉంటేనే హాబీ ఈజ్ అని మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? సో హాబీస్ ఇలా చెప్పాలి. అప్పుడు మన యొక్క హాబీస్ ఏంటి అని అడుగుతారు. వాట్ ఆర్ యువర్ హాబీస్ అని ఇలా ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హాబీస్ తర్వాత క్వాలిఫికేషన్ కూడా చెప్పొచ్చు అన్నమాట. క్వాలిఫికేషన్ కూడా చెప్పొచ్చు. చాలా మంది అనుకుంటారు ఇదంతా కూడా ఎందుకు అని. ఇవన్నీ కూడా మీకు ఈ వర్డ్స్ వచ్చినప్పుడు వాటి ముందు ఎప్పుడు ఈజ్ అమారే ఉండాలి. నువ్వు ఒక హాబీస్ అనుకోండి, ఇక్కడ ఫ్రెండ్ క్లాస్ డాష్ పోతాడు, అప్పుడు మా అక్కడ నేమ్ ఉన్నా లేకపోతే ఏజ్ ఉన్నా హాబీ ఉన్నా క్వాలిఫికేషన్ ఉన్నా ఈజ్ అమారు మాత్రం ఉండాలి. ఫ్రెండ్ బ్లాంక్స్ కానీ స్పాటింగ్ ఎడ్స్లో ఇవి వర్క్లు ఎలా చూసుకోవాలంటే నేమ్ వస్తుందా, ఏజ్ వస్తుందా, హాబీస్ ఉందా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, అంటే ఈజ్ అమారు తర్వాతనే ఉపయోగించాలి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ ఉంది, ఐఆమ్ ఎబిఏ. ఇప్పుడు నేను బిఏ కంప్లీట్ చేశాను అనుకో, ఐఆమ్ ఎబిఏ అంట. లేదా ఇప్పుడు నేను పీజీ కంప్లీట్ చేశాను, ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఆమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. నా ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకో, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, అంతే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. అంటే నాది నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ ఈజ్ ఈ ఈజ్ అతడు ఎల్ఎల్బి అయిపోయింది అని చెప్పారు. ఈ ఈజ్ ఆన్ ఎల్ఎల్బి, ఈ ఈజ్ ఆన్ ఎల్ఎల్బి. ఓకేనా? ఆమె ఎంకామ్ చేసింది అని చెప్పారు. షీ ఈజ్ ఆన్ ఎంకామ్, షీ ఈజ్ ఆన్ ఎంకామ్. సో ఈ విధంగా ఈజ్ ఆన్ ఆర్ తర్వాత మనం ఏం ఉపయోగించవచ్చు, ఈవెన్ క్వాలిఫికేషన్ కూడా మనం ఉపయోగించవచ్చు అన్నమాట. లాస్ట్ వచ్చేసి ప్రొఫెషన్ అన్నమాట. ప్రొఫెషన్, ప్రొఫెషన్ అంటే మనం చేసే వృత్తి, మనం చేసే పనులు అన్నమాట. మనం చేసే పనులు అప్పుడేమంటాం, ఐఎమ్ టీచర్, అది నా వృత్తి అనమాట. ఐ ఆమ్, నేను ఇప్పుడు నా ఎలా ఒప్పించాను అది నా వృత్తి. అప్పుడు ఐఎమ్ టీచర్ అంట. హీఈస్ ఏ ప్లేయర్, షీఈస్ ఏ సింగర్, దే ఆర్ డాన్సర్స్, దే ఆర్ డాన్సర్స్, వి ఆర్ నాయిస్. ఓకే, నెక్స్ట్ యు ఆర్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ డాక్టర్. సో ఇలా మన ప్రొఫెషన్స్ కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఒకవేళ ఆమ్, ఈజ్, ఆర్ వీటి పక్కన నౌన్ ఉంటే, నౌన్ ఉన్నది అనుకోండి, సపోజ్ ఒక నౌన్ అనేది ఉంటే, వాటి పక్కన ఒక నౌన్ అనేది ఉంటే, అప్పుడేదైతే మనం ఈజ్ ఆమర్ తర్వాత ఒక నౌన్ ఉంటే ఆ నౌన్ ఎప్పుడు కూడా నేమ్ అయి ఉండాలి, ఒక పేరు ఉండాలి, లేదా మన యొక్క ఏజ్ అయి ఉండాలి, మన హాబీస్ అలవాట్లు అయి ఉండాలి, మన యొక్క క్వాలిఫికేషన్, మనం చేసిన డిగ్రీస్ కానివ్వండి, ప్రొఫెషన్, మనం చేసిన వృత్తి కానీ. సో వీటిని మాత్రమే ఈజ్ ఆమ్ ఆర్ తర్వాత ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఇక్కడ ఇప్పటివరకు మనం ఆమ్, ఈజ్, ఆర్ తర్వాత నౌన్ ఉపయోగిస్తే దాని యొక్క మీనింగ్ ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఈ ఈజ్ ఆర్ ఆమ్ తర్వాత సపోజ్ ఇఫ్ ఐ యూజ్ ఏంటి ఆడ్జెక్టివ్ అనేది ఉపయోగిస్తాను. ఆడ్జెక్టివ్ అంటే ఏంటి, గుణాలను తెలియజేసేదాన్ని, గుణం గురించి చెప్పేదాన్ని ఆడ్జెక్టివ్స్ అంటాం. సపోజ్ ఈజ్ ఆమ్ ఆర్ తర్వాత ఆడ్జెక్టివ్ ఉందనుకోండి, వాట్ డస్ ఇట్ కన్వే, అక్కడ దాని మీనింగ్ ఏమొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆమ్, ఈజ్, ఆర్ తర్వాత ఆడ్జెక్టివ్ ఉంటే వాట్ డస్ ఇట్ కన్వే, అది మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఇది చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ అపియరెన్స్ అంటారు. ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్ అంటే నీ కంటికి ఒక వస్తువు ఎలా, ఒక మనిషిగా ఒక వస్తువు ఎలా కనబడుతున్నాడు. అప్పుడేమన్నా వస్తున్నాడు, షీఈస్ బ్యూటిఫుల్, ఈజ్ హ్యాండ్సమ్, ఫిజికల్ అపియరెన్స్ అనమాట. ద వెదర్ ఈస్ వెరీ హాట్, ఇట్ అంటే వెదర్, వెదర్ వెదర్ అంటే వాతావరణం. ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఈ రూమ్ అని చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ హాట్ అంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఈ రూమ్ చాలా చిన్నగా ఉంది అని చెప్పాలి. దిస్ రూమ్, ఇట్ అంటే ఇప్పుడు సింగిల్ నౌన్ అంటే దిస్ రూమ్ కదా, రూమ్స్ అంటే ప్లూరల్ అవుతుంది. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్మాల్. ఓకే, ఇది చాలా, ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది, ఓకే, చాలా చిన్నగా ఉంది అని చెప్పాలి. దిస్ రోడ్ ఈస్ వెరీ నారో, దిస్ రోడ్ ఈస్ వెరీ నారో. అదే ఈ రోడ్డు చాలా వెడల్పుగా ఉంది అని చెప్పాలి. ద రోడ్ ఈస్ వెరీ బ్రాడ్, ద రోడ్ ఈస్ వెరీ బ్రాడ్. ఓకే, అంటే ఫిజికల్ అపియరెన్స్ అనేది అమితాబ్ బచ్చన్ చాలా పొడవుగా ఉన్నాడు అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ ఈస్ వెరీ టాల్, అమితాబ్ బచ్చన్ ఈస్ వెరీ టాల్. ఓకేనా? షీఈస్ వెరీ స్మాల్. ఓకే, ఇలా ఇలా మనకి ఫిజికల్ అపియరెన్స్ అంటే మన కంటికి ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు ఎలా కనబడితే
అయితే వాటిని మనం ఈస్ ఆమ్ ఆర్ తర్వాత వాళ్ళ యొక్క గుణాలు, ఆమె చాలా మంచిది, షీఈస్ గుడ్ ఆమె చాలా మంచిది, అబ్బాయి చాలా చెడ్డవాడు అని చెప్పాలి. ఈజ్ వెరీ బ్యాడ్ పర్సన్, ఈజ్ వెరీ బ్యాడ్ పర్సన్ అంటాను. అవును, సో ఈ విధంగా ఆమ్ ఈజ్ ఆర్ తర్వాత ఆబ్జెక్టివ్స్ వస్తే ఆ ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఫిజికల్ అపియరెన్స్ అన్నమాట. ఫిజికల్ అపియరెన్స్, ద బస్ ఇస్ ఓవర్ క్రౌడెడ్, ఆ బస్సు నిండా జనము కిక్కిరిసిపోయారు అని చెప్పాలి. అంటే ఏమంటాం మనం, ద బస్ ఈస్ ఓవర్ క్రౌడెడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ అపియరెన్స్ తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ వర్థింగ్ అంటాం. క్వాలిటీ అంటే గుణం గురించి చెప్పాలి. ఒక వ్యక్తి యొక్క గుణం ఏంటి అని చెప్పాలి. ఇప్పుడు ఏమంటాం, ద వెజిటేబుల్స్ ఆర్ ఫ్రెష్, వెజిటేబుల్స్ చూడండి, ద వెజిటేబుల్స్ ద వెజిటేబుల్స్ ఆర్ ఫ్రెష్ అంటే ఇక్కడ ఏమంటాం, వెజిటేబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, వెజిటేబుల్స్ తర్వాత మనం ఇక్కడ ఏదో ఉపయోగించాము, ఆర్ అనే పదం ఉపయోగించాము. వెజిటేబుల్స్ ఇప్పుడు ఉన్నాయి, ఎలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పాలి. ద ఫ్రూట్స్ ఆర్ జ్యూసీ అంటాం మనం. ద ఫ్రూట్స్ ఆర్ జ్యూసీ. అక్కడ ఉన్న పండ్లు అది అట్టి పండ్లు కావచ్చు, అదో మనకి బత్తాయి పండ్లు కానీ, మళ్ళీ జ్యూసీ చాలా జ్యూసీగా ఉంటాయి కదా, ద ఫ్రూట్స్ ఆర్ జ్యూసీ అంటాం. లేదా ఓకే, ద బుక్ ఈస్ బోరింగ్ అంటాం. ద బుక్ ఈస్ బోరింగ్, ఆ బుక్ చదవడం చాలా బోరింగ్గా ఉంది. ఓకే, లేదంటే ద మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటున్నాం. ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటున్నాం. ద మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఆ మూవీ చాలా బాగుంది అని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. క్వాలిటీ, ఇవన్నీ కూడా క్వాలిటీస్ అనమాట. ఓకే, ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క క్వాలిటీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి. ద వెజిటేబుల్స్ ఆర్ ఫ్రెష్, ద ఫ్రూట్స్ ఆర్ జ్యూసీ, ద బుక్ ఈస్ బోరింగ్, ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఈ కాన్సెప్ట్ లో మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మెంటల్ స్టేటస్. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే మెంటల్ స్టేటస్ అంటాము. మెంటల్ స్టేటస్, మన యొక్క మెంటల్ స్టేటస్ ఏంటి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా డిసప్పాయింట్ లో ఉన్నాను, చాలా సాడ్ గా ఉన్నాను అంటే కదా, సాడ్, డిసప్పాయింటెడ్, బోరింగ్, ఇవన్నీ కూడా మెంటల్ స్టేటస్ అనమాట. ఇప్పుడు ఏమంటే ఒక సింపుల్ వర్డ్ షీఈస్ అంట కదా, షీఈస్ హ్యాపీ, ఆమె చాలా సంతోషంగా ఉంది అంటే షీఈస్ హ్యాపీ. ఇప్పుడు చూడండి, వాళ్ళంతా బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారో చెప్పాలి. దే ఆర్ డిసప్పాయింటెడ్ వాళ్ళంతా బాగా డిసప్పాయింట్ అయ్యారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళంతా బాగా డిసప్పాయింట్ అయ్యారు అంటే దే ఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఓకే, సో ఇలాంటి పదాలు కూడా మెంటల్ స్టేటస్, హ్యాపీగా ఉన్నాను, సాడ్గా ఉన్నాను, డిసప్పాయింట్లో ఉన్నాను, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని అనేటువంటి మెంటల్ స్టేటస్ అంటాం అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఈ పార్ట్ మీకు అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ టెన్సెస్ చెప్పేటప్పుడు విని విన్నట్టుగా లైట్గా తీసుకోవడం వల్ల రేపు మన చేతి గ్రామర్ కానివ్వండి ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే మనము ఏమి చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో అదే మనకున్న ఒక నెగిటివ్ పార్ట్ ఏంటంటే, సో మనము వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే ఈ టెన్సెస్ మీద సరైన అవగాహన లేని రోజున సో డెఫినెట్గా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అన్నమాట. ఓకే, సో అందరూ కూడా ఈ టెన్సెస్ని బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా మీకు చాలా ఈజీ అవుతుంది. అన్ని పార్ట్లు కూడా అంటే ప్రతి పార్ట్ మనం ఇంగ్లీష్లో ఏమైతే బోధిస్తున్నామో అవన్నీ కూడా ఈ వర్బ్స్తో రిలేటెడ్ ఉంటాయి, సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రూపంలో వీటికి బాగా వీటితో కనెక్ట్ అయి ఉంటాయి. కనుక ఈ టెన్సెస్ మీద వచ్చే అవగాహన వచ్చిన రోజున మనకి ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ ప్రిపేర్ దీస్ టెన్సెస్ వెరీ నైస్లీ. సో తప్పకుండా ఈ టెన్సెస్ అన్ని కూడా బాగా ప్రిపేర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మరి కూడా ఈజ్ ఆమ్, ఆమ్ ఈజ్ ఆర్, ఈ మూడు పదాల తర్వాత ఒకటేమో నౌన్ చూశాను, ఇంకోటేమో ఆడ్జెక్టివ్స్ చూశాను. సపోజ్ ఇప్పుడు ఈ ఈజ్ ఆమ్ ఆర్ తర్వాత వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంది అనుకోవడము. వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంటే వాట్ డస్ ఇట్ కన్వే, అసలు వర్బ్ అనేది ఐఎన్జీలో ఉంటే
దాని మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ఈ జామా తర్వాత జనరల్ ఏమంటాం మనం, ఏదైనా ఒక వర్బ్ తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఐఎన్జీ, ఈట్కి ఐఎన్జీ యాడ్ చేస్తే ఈటింగ్ అవుతుంది. చూడండి, ఐఆమ్ ఈటింగ్, నేను ఇప్పుడు తింటూ ఉన్నాను, ఇప్పుడు తింటూ ఉన్నాను. ఈజ్ ఈటింగ్, ఇప్పుడు అతడు తింటూ ఉన్నాడు. షీ ఈజ్ ఈటింగ్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రజెంట్ బికమ్స్. ఈ ఈజ్ అతడు ఇప్పుడు ఈటింగ్ అంటే తింటూ ఉన్నాడు, ఇప్పుడు తింటూ ఉన్నాడు. నెక్స్ట్ వి ఆర్ ఈటింగ్, ఇప్పుడు మేము తింటూ ఉన్నాము. యు ఆర్ ఈటింగ్, నీవు ఇప్పుడు తింటూ ఉన్నావు. దే ఆర్ ఈటింగ్, వాళ్ళు ఇప్పుడు తింటూ ఉన్నారు అని చెప్తానికి మాత్రమే ఆమ్ ఈజ్ ఆర్ తర్వాత వర్బ్ అనేది ఐఎన్జీ ఫామ్ లో మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ ఉన్నామా, ప్లేయింగ్ అంటారు. ఇప్పుడు ఏమంటాం మనం, ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ అంటారు. ప్లేయింగ్ అంటే ఆడుతూ, ప్లేయింగ్ అంటే ఆడుతూ, ప్లేయింగ్ ఆడుతూ. ఆమ్ అంటే ఇప్పుడున్నాను, ఆమ్ అంటే ప్లేయింగ్ అంటే ఆడుతూ, ఆమ్ అంటే ఇప్పుడున్నాను. ఐఆమ్ ప్లేయింగ్ అంటారు, ఐఆమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు ఆడుతూ ఉన్నాము. ఇప్పుడు మేము ఆడటం లేదు అంటే చెప్పాలి ఇక్కడ, ఐఆమ్ నాట్ ప్లేయింగ్ అంటారు. ఎవరు ఇక్కడ, ఐఆమ్ నాట్ ప్లేయింగ్, ఇప్పుడు నేను ఆడుతూ లేను, ఇప్పుడు నేను ఆడటం లేదు అంటే ఐఆమ్ నాట్ ప్లేయింగ్ అంటారు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నానా, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నానా అన్నప్పుడు ఈ ఆమె పదం కదా తీసుకెళ్ళి ఐకి ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఆమె ప్లేయింగ్, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నానా, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నానా. జనరల్గా ఐఎమ్ ప్లేయింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నాను, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నాను. ఐఎమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ ఈజ్ ఆమ్ ఆర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే, ఐఆమ్ అంటే నేను ఉన్నాను, ఈజ్ అంటే అతడు ఉన్నాడు, షీఈజ్ అంటే ఆమె ఉన్నది, ఇట్ ఈజ్ అంటే అది ఉన్నది, వి ఆర్ అంటే మేము ఉన్నాము, యు ఆర్ అంటే నీవు లేదా మీరు ఉన్నారు, దే ఆర్ అంటే వాళ్ళు ఉన్నారు. అయితే అన్నిటి కూడా ఆమె అంటే ఉన్నాము, అది ఉన్నాడు, ఆమె ఉన్నది, మేము ఉన్నాము, వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాము ఇలా చెప్పడం కంటే కూడా ఇప్పుడు మనము ఇప్పుడు ఆమంటే నేను, ఆమె అంటే ఇప్పుడు ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆమె అంటే ఇప్పుడు ఉన్నాను అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆమ్ ఈజ్ ఆర్ అనేవి ప్రెసెంట్ బి ఫామ్స్ అంటారు. వాటిని ఏమంటాం మనం, ప్రెసెంట్ బి ఫామ్స్ అంటారు. సింపుల్ చెప్పాలంటే ప్రెసెంట్ బి ఫామ్స్ అంటారు. వాటిని మనం ప్రెసెంట్ బి ఫామ్స్ అంటారు. ప్రెసెంట్ అంటే ఇప్పుడు, బి అంటే ఉంట. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాము అని చెప్పడానికి మాత్రమే am, is, are అనే పదాలను వాడుతూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐఆమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు బికాస్ వెన్ యూ సీ ది యాక్షన్, వెన్ యూ ఫీల్ ది యాక్షన్, ఓకేనా, వెన్ యూ సీ ది యాక్షన్, వెన్ యూ ఫీల్ ది యాక్షన్, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ది యాక్షన్, ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండి దాన్ని నువ్వు చూడగలిగినప్పుడు అవన్నీ కూడా మనం ఈజ్ ఆమ్ ఆర్లోనే ఉపయోగించాలి. ఈజ్ ఆమ్ ఆర్తో మాత్రమే మనం ఉపయోగించాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఐఆమ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఐఎమ్ ప్లేయింగ్, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నానంటే ఐఎమ్ ప్లేయింగ్ అంటారు. ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నాను, నాకు నేను క్వశ్చన్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ, ఈ ఆమ్ అనే పదం తీసుకెళ్ళి ఐకి ముందు పెట్టడం, ఆమ్ అనే పదాన్ని ఐకి ముందు పెట్టడం. ఏమవుతుంది, ఆమ్ ఐ ప్లేయింగ్, ఇప్పుడు నేను ఆడుతూ ఉన్నానా, ఇప్పుడు నేను ఆడటం లేదా, ఇప్పుడు నేను ఆడటం లేదా, నాకు నేను సెల్ఫ్ క్వశ్చన్ చేస్తున్నాను, అది నెగిటివ్ క్వశ్చన్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ, ఆమ్ అనే పదం తీసుకెళ్ళి ఐకి ముందు పెట్టడం. అప్పుడు అదేమవుతుంది, Am I not playing? ఇప్పుడు నేను ఆడుతూ లేదా, ఇప్పుడు నేను ఆడుతూ లేదా, ఓకే, ఇప్పుడు నేను ఆడుతూ లేదా అని చెప్పాను. సే వి ఆర్ సింగింగ్, ఇప్పుడు మేము పాడుతూ ఉన్నామంటే వి ఆర్ సింగింగ్, ఇప్పుడు మేము పాడుతూ ఉన్నామంటే వి ఆర్ సింగింగ్ అంటే. ఇప్పుడు మేము పాడటం లేదు అంటే చెప్పాలి, ఇప్పుడు మేము పాడటం లేదు అని చెప్పాలి, We are not singing. ఇప్పుడు మేము పాడుతూ లేము అంటే వీఆర్ నాట్ సింగింగ్. మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఇప్పుడు మేము పాడుతూ ఉన్నామా, ఇప్పుడు మేము పాడుతూ ఉన్నామా అని. అప్పుడు ఆర్ అనే పదం తీసుకెళ్ళి వీకి ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఆర్ వి సింగింగ్, ఇప్పుడు మేము పాడుతూ ఉన్నామా, ఇప్పుడు మేము పాడటం లేదా అంటే ఇప్పుడు మేము పాడటం లేదా అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాం, ఆర్ వి నాట్ సింగింగ్ అంటాం. ఎవరు అక్కడ, ఆర్ వి నాట్
ఆర్ వి నాట్ సింగింగ్? ఇప్పుడు మేము పాడుతూ లేమా? ఇప్పుడు మేము పాడుతూ లేమా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, యు ఆర్ ప్లేయింగ్. ఓకే, యు ఆర్ వాకింగ్. యు ఆర్ వాకింగ్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్నావు, ఇప్పుడు నడుస్తూ ఉన్నావు అని చెప్పాలి. యు ఆర్ వాకింగ్, ఇప్పుడు నువ్వు నడకం లేదు అంటే చెప్పాలి యు ఆర్ నాట్ వాకింగ్ అంటాం. యు ఆర్ ఆర్ మీద దాన్ని తీసుకొచ్చి నాట్ యాడ్ చేయాలి. యు ఆర్ నాట్ వాకింగ్ అంటాం. యు ఆర్ నాట్ వాకింగ్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, నీవు ఇప్పుడు నడుస్తూ ఉన్నావా, ఇప్పుడు నడుస్తూ ఉన్నావా అని. ఇక్కడ ఆర్ అనే పదం కదా, దాన్ని తీసుకెళ్ళి యూకి ముందు పెట్టండి. అప్పుడేమవుతుంది, ఆర్ యూ వాకింగ్, ఆర్ యు వాకింగ్ అంటాం. ఆర్ యు వాకింగ్, ఇప్పుడు నువ్వు నడుస్తూ ఉన్నావా, ఇప్పుడు నువ్వు నడవడం లేదా, ఇప్పుడు నువ్వు నడవడం లేదా అని చెప్పాలి. అప్పుడు ఆర్ తీసుకెళ్ళి యూకి ముందు పెట్టండి. అవుతుంది, ఆర్ యు నాట్, ఆర్ యు నాట్ వాకింగ్ అంటాం. ఎవరి దగ్గర, ఆర్ యు నాట్ వాకింగ్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నడుస్తూ లేవా అన్నప్పుడు ఆర్ యు నాట్ వాకింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు నడుస్తూ లేవా, ఇప్పుడు నడుస్తూ ఉన్నావా, ఇప్పుడు నడవటం లేదా, ఇలా ఆర్ యు వాకింగ్, ఆర్ యు నాట్ వాకింగ్. సో ఈ విధంగా మనం ఇప్పుడు క్వశ్చన్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, దే ఆర్ స్పీకింగ్ టు వన్ అదర్. దే ఆర్ స్పీకింగ్, వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. దే ఆర్ స్పీకింగ్ అంటాం. దే ఆర్ స్పీకింగ్, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం లేదు అని చెప్పాలి కదా, దే ఆర్ నాట్ స్పీకింగ్ అంటాం. ఎవరన్నా కదా, దే ఆర్ నాట్ స్పీకింగ్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం లేదు, ఇప్పుడు మాట్లాడటం లేదు అంటే దే ఆర్ నాట్ స్పీకింగ్ అంటాం. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారా, ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారా. ఈ ఆర్ అనే పదంలో తెలిస్తే దేకి ముందు పెట్టింది. ఇప్పుడు ఏదవుతుంది, ఆర్ దే స్పీకింగ్, ఆర్ దే స్పీకింగ్, ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారా, ఆర్ దే స్పీకింగ్, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారా. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడటం లేదా అంటే వాళ్ళంతా మాట్లాడటం లేదా అన్నప్పుడు ఆర్ని దేకి ముందు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఆర్ దే నాట్, ఆర్ దే నాట్, ఆర్ దే నాట్ స్పీకింగ్, వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతూ లేదా, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారా, మాట్లాడటం లేదా. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది చాలా చాలా ఈజీ. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ, కాకపోతే ఏంటంటే టెన్సెస్ నాకు మంచి మంచిగా అర్థమవుతే మాత్రం అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక కొన్ని ఎగ్జాంపుల్ ఈషి ఇటుతో కొన్ని చేద్దాం చూడండి. ఇప్పుడు ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అంతే.